ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఉన్నాను కాబట్టి ఈరోజు నీ ఇష్టానుసారంగా ఒక బజారు మనిషిలాగా నువ్వు మాట్లాడితే కూడా కదలగలిగావు. నేను నాకు పార్టీ నా నాయకుడి యొక్క మరి క్రమశిక్షణ లేకపోతే నువ్వు అక్కడి నుంచి ఆ మీటింగ్ చెప్పి కదలని కూడా కదలని నా జనం నేను కనుక పిలుపునిస్తే. కానీ నేను అలాంటి పనులు చేసేటువంటి వ్యక్తిని గాను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మాట్లాడుకోవడానికి కానీ ఎవరైనా వాళ్ళ యొక్క భావ స్వేచ్ఛ ప్రకటించుకునేటువంటి హక్కుని ఈ భారత ప్రభుత్వం మనకు కల్పించింది కాబట్టే ప్రజాస్వామ్యబద్ధంగా నీ ఇష్టానుసారంగా నువ్వు చెప్పుకుని వెళ్ళావు, వెళ్ళగలిగావు. ఒక్కసారి ఆలోచన చేయి, నేను ఏ తప్పైనా చేసి ఉంటే క్షమాపణ అడుగుతా, బస్ట్ నిన్ను అడుగుతా నువ్వు రుజువు చేయగలిగితే, లేకపోతే ప్రజానికాన్ని అడుగుతా. 37 కేసులు పెట్టారంటున్నావు, 37 కేసులు, ఏ కేసులో అయినా నన్ను కోర్టు కొట్టేపించింది తప్ప, న్యాయస్థానంలో వీగిపోయినవి తప్ప, ఎక్కడైనా నేను గౌరవ ముఖ్యమంత్రిని గాను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ ఒక్క కేసైనా ధర్నా కేసులు కానీ రాస్తారోక కేసులు కానీ సమకేంద్ర ఉద్యమం కేసులు కానీ నేను తీమని అడిగానా అని అడుగుతున్నా. ఒక్క కేసు గురించి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను దరఖాస్తు పెట్టానా అని అడుగుతున్నా. అందరూ పెట్టారు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల మీద ఉంటే, కానీ పెట్టనటువంటి వ్యక్తి నేను ఒక్కడే అనే విషయాన్ని తమ్ముడు పవన్ కళ్యాణ్ నువ్వు తెలుసుకో. ఒక పక్క చూసి మాట్లాడొద్దు, రెండో పక్క కూడా చూడు, నేనేంటో తెలుస్తుంది నీకు.